శరీరమే సకల ధర్మాలకు సాధనం. ఆరోగ్యం అవసరం లేనిదెవరికి? అయితే దేశంలో 75% మంది రోగగ్రస్తులే అయినా, తమ చుట్టూ రోగులనే చూస్తూ ఉన్నా, తమకు రోగమొస్తే గాని ఆరోగ్యం గురించి ఆలోచించకపోవడం, జాగ్రత్త పడకపోవడం అందరికీ అలవాటైపోయింది. రోగం ఎప్పుడూ ఉన్నపాటున పుట్టదు. ఎంతో కాలంగా క్రమక్రమంగా జరిగే వికారానికి అది అంతిమ రూపం. లోకంలో అందరికీ వచ్చే జబ్బులలో 80% తాము తెలిసో తెలియకో తమ చేతులారా కొని తెచ్చుకునేవి. యోగం, వ్యాయామం, ప్రాణాయామాల వంటి కొద్దిపాటి శ్రమతో కూడుకున్న జాగ్రత్తలు పాటించలేకపోయినా, కేవలం ఆహార వ్యవహారాలలో మనం చేసుకోగలిగే చిన్న చిన్న మార్పులతోటే, తీసుకోగలిగే చిన్న చిన్న జాగ్రత్తలతోటే మనం నిండు నూరేళ్లు పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించగలం. అటువంటి ఏమాత్రం ఖర్చులేని, ఎంతో సులువైన, అదే సమయంలో అత్యంత ప్రయోజనకరమైన ఎన్నో విలువైన సందేశాలను అందించారు మన మహర్షులు. వారిలో ప్రముఖులు వాగ్భటాచార్యుల వారు. వారి సందేశాలపై ఆధునిక విజ్ఞానశాస్త్రం దృక్కోణంలో ఎంతో లోతైన పరిశోధన చేసి మనకు అందే రీతిలో మన ముందుంచి సమాజానికి ఎనలేని మేలు చేశారు శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు. వారు హిందీలో అందించిన ప్రవచనాలకు తెలుగు అనువాదమే మీరిప్పుడు వింటున్నది. సులువైన నివారణోపాయాలతో పాటు సులభమైన చికిత్సను సూచించే వారి ఈ ప్రవచనాలు వింటే మన వంటిల్లే మన ఒంటిని రోగరహితంగా ఉంచే ఆలయమవుతుంది. ఎటువంటి చిన్న చిన్న విషయాలు తెలియకపోవడం వల్ల మనం ఎంత దారుణమైన రోగాల బారిన పడుతున్నామో మనకర్థమవుతుంది. ఉరుకులు పరుగులతో రేయింబవళ్లు శ్రమించి కూడబెట్టిన దానిలో 70% వరకు డాక్టర్లకు, హాస్పిటళ్లకే ముట్టజెపుతున్న నేటి తరానికి ఈ ప్రవచనాలు అమృతం వంటివి. వారి జీవనశైలికి అనువైనవి. స్వస్థ భారతావని దిశగా సుగమమైన దారులివి. సర్వే భవంతు నిరామయాః, అందరూ రోగరహితులవ్వాలన్నదే మా సంకల్పం. అందుకే మా ఈ ప్రయత్నం. మీకోసం, మీ పిల్లల కోసం ఒక్కసారి ఈ ప్రవచనాలు వినండి, అనుసరించండి. పూర్ణాయుషును, పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి. సజ్జనులైన సోదర సోదరీమణులకు నమస్కారం. నేటి ఈ సుమనోహరమైన, ఆనందదాయకమైన ప్రాతఃకాలంలో శ్రీ రాజీవ్ దీక్షిత్ గారిని వేదిక మీదకు తోడ్కొని రావలసినదిగా శ్రీ నిరంజన్ వర్మ గారిని కోరుతున్నాను. వ్యాఖ్యానానికి ముందుగా ఈ కార్యక్రమ నిర్వాహకులైన ప్రభావతి జయప్రకాశ్ సేవా కేంద్రం గురించి 2 మాటలు చెబుతాను. ఈ సంస్థ గత 25 ఏళ్లుగా తమిళనాడులోని మారుమూల గ్రామాల నుంచి ఆర్థిక స్థోమత లేని, దురదృష్టవశాత్తు పోలియోగ్రస్తులైనటువంటి 200 మంది బాలబాలికల పోషణ బాధ్యత, విద్యాభ్యాసము, వారికి ఆహార వస్త్ర సదుపాయాలు అన్నింటినీ కల్పిస్తూ ఉంది. ఇది ఇక్కడికి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలోని ఊర్వాంచరి గ్రామంలో నెలకొల్పబడింది. మీకు అవకాశం దొరికినప్పుడల్లా తప్పకుండా అక్కడికి వెళ్ళి అక్కడ ఎంత గొప్ప మానవతా దృక్పథంతో సేవాకార్యం జరుగుతుందో మీరు చూడవచ్చు. ఈ మహోన్నత కార్యంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి గౌరవనీయులు, దైవ సమానులు అయిన శ్రీ శోభాకాంత్ గారిని వేదిక మీదికి రావలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇక రాజీవ్భాయి గురించి, రాజీవ్భాయి విషయంలో ఎటువంటి పరిచయ వాక్యాలు అవసరం లేదు. వారు గత 15-20 ఏళ్లుగా మన జాతీయ చింతన గురించి, మన జాతీయ చైతన్యం గురించి అందిస్తున్న సేవల విషయంలో దేశమంతా ప్రఖ్యాతిని గడించారు. వారెన్నో లక్షల మందిలో మన నిజమైన భారతీయత గురించి జాగృతిని కలిగించారు. నేటి సమాజంలో మన జాతీయ చింతనను గురించి, మన సంస్కృతి, మన సంప్రదాయము, మన నిజమైన భారతీయ సంపదను గురించి
జనులలో చైతన్యాన్ని నింపుతున్న వారిలో అగ్రగణ్యులు. ఈ విషయం మనందరికీ తెలిసినదే. అయితే ఈరోజు వారు మన మధ్యకు ఒక విభిన్నమైనటువంటి దృక్కోణంతో వస్తున్నారు. వారు మన జాతీయ ధర్మం గురించి చెబుతారు, కానీ అంతకంటే ప్రముఖంగా వారు మన ఆరోగ్యాన్ని గురించి చెబుతారు. ఎందుకంటే మన శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం మన దేశ ధర్మాన్ని, మన జాతీయతను విస్తరింపజేయగలం. అందుకే వారొక క్రొత్త రూపాన్ని ధరించి మన ముందుకు వచ్చారు. వారు శరీరాన్ని గురించి చర్చిస్తారు. ఈ శరీరం, ఈ ప్రకృతి మనకు ప్రసాదించిన అమూల్యమైన కానుక. ఈ శరీరాన్ని గురించి నిజానికి మనకు తగినంత తెలియదు. ఈ శరీరానికి చెందిన పరిజ్ఞానాన్ని ఎందరో ఋషులు మునులు తమదైన కోణంలో మనకు అందించారు. వారు తమ అనుభవ సారాన్ని తమ గ్రంథాలలో నింపారు. అయితే మనం ఈరోజు ఆ గ్రంథాలను చదవలేకపోతున్నాం. శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు మహర్షి వాగ్భటుడు వ్రాసిన అష్టాంగ హృదయము మరియు అష్టాంగ సంగ్రహములపైన గత 3 ఏళ్లుగా ఎంతో లోతైన పరిశోధనలు చేశారు. వారు గ్రహించిన సత్యాలను మనకు అత్యంత సరళంగా, సులభంగా, సహజంగా అందించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎంతో సులభమైన, అవలీలగా అనుసరించగలిగేటటువంటి ఆ నియమాలను మనం పాటిస్తే మనం ఎటువంటి అనారోగ్యానికి లోనుగాకుండా పూర్ణాయుష్యుతో జీవించగలం. ఇక మరింత సమయాన్ని వ్యర్థం చేయకుండా నేను మనకు మరో కోణంలో సేవలందించడానికి ఒక కొంగ్రొత్త రూపం దాల్చి వచ్చిన శ్రీ రాజీవ్ దీక్షిత్ గారికి వేదికను సమర్పిస్తున్నాను. గౌరవనీయులైన చెన్నై నగరవాసులారా, తల్లులారా, సోదరిమణులారా, నేను మీ అందరికీ ఎంతో కృతజ్ఞుణ్ణి. ముఖ్యంగా సోదరులు శ్రీ శోభాకాంత్ గారికి, నిరంజన్ గారికి, ప్రదీప్ గారికి, మేఘాని గారు, వీరందరికీ ఎంతో కృతజ్ఞుణ్ణి. వీరందరి ప్రోత్సాహంతో నేను మీ ముందు ఇంతకు మునుపెన్నడూ నేను చర్చించని విషయాలపై చర్చించే అవకాశం లభించింది. మన ఈ చికిత్స మరియు ఆరోగ్యం అన్న అంశాల మీద నేను మాట్లాడడానికి 3 ఏళ్ల క్రితం నాకు ప్రేరణ లభించింది. అప్పుడు నేను భారత ప్రభుత్వానికి ఒక లేఖ వ్రాశాను. నేను భారతదేశ ప్రభుత్వం యొక్క ఆరోగ్య శాఖామాత్యులకు ఒక లేఖ వ్రాశాను, మన దేశ ప్రజల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవడానికి. మన దేశ ప్రభుత్వం ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనాభా లెక్కలు సేకరిస్తూ ఉంటుంది. దానిని సెన్సస్ అంటారు మన దేశంలో. ఇలా సెన్సస్ చేస్తున్నప్పుడు మరెన్నో విషయాల గణాంకాలు కూడా లెక్కిస్తారు. ఎంతమంది రోగగ్రస్తులు, ఎవరికి ఏ రోగాలున్నాయి, ఇంకా ఎందరు ఆరోగ్యవంతంగా ఉన్నారు, ఎంతమంది పరిపూర్ణంగా ఆరోగ్యవంతంగా ఉన్నారు, ఎంతమంది పాక్షికంగా ఆరోగ్యవంతంగా ఉన్నారు. అలా నేను దాదాపు 4 ఏళ్ల క్రితం ఒక లేఖ వ్రాశాను ఆరోగ్యశాఖ మంత్రికి. అందులో ఒకే విషయాన్ని ప్రశ్నించాను, భారతీయుల ఆరోగ్య స్థితిగతులు ఎలా ఉన్నాయి. అప్పుడు మన దేశం యొక్క మంత్రి మహోదయుల కార్యదర్శి సెక్రటరీ జవాబిచ్చారు, దేశ ప్రజల యొక్క ఆరోగ్య స్థితిగతులను గురించి పూర్తి డేటాను మీకు పంపిస్తున్నాము, దానిని అధ్యయనం చేసి మీరే గ్రహించవచ్చు. అలా ప్రభుత్వం నాకు పంపించిన డేటా 1-2 పేజీలది కాదు, అది దాదాపు 600-700 పేజీల ఒక లావుపాటి కట్ట. అందులో సెన్సస్ రిపోర్ట్ ఏదైతే ఉందో దానిని పూర్తిగా వారు వ్రాశారు. అది చదివి నాకెంతో బాధ కలిగింది. అందుకు కారణమేమిటంటే అందులో వారు తెలియజేశారు, భారతదేశంలో దాదాపు 112 కోట్ల మంది ఉంటున్నారు. ఈ 112 కోట్ల జనులలో లెక్కకు అందిన ఆరోగ్యవంతుల సంఖ్య 25-30 కోట్లు మాత్రమే. ఈ దేశంలో 25-30 కోట్ల మంది జనులను మాత్రం ఆరోగ్యవంతులుగా పిలువవచ్చు. ఏ విధమైన రోగమూ లేనివారు, శారీరకంగా గాని మానసికంగా గాని. తక్కిన వారందరికీ ఏదో ఒక సమస్య ఉంది.
భారత ప్రభుత్వానికి చెందిన విశ్లేషకులు తెలియజేశారు. ఈ దేశంలో 5 కోట్ల మందికి డయాబెటీస్ ఉందని, మధుమేహముందని, దారుణమైన రోగం. ప్రపంచంలో ఎక్కువ మంది డాక్టర్లు ఇది త్వరగా నయమయ్యే రోగం కాదు అంటారు. ఈ వ్యాధి 5 కోట్ల మందికి ఉంది. ఇంకా ఆ రిపోర్ట్లో విశ్లేషకులేమంటారంటే, ఇదే స్థాయిలో ఇంతే వేగంగా డయాబెటీస్ పెరుగుతూ పోతే రాబోయే 2014వ సంవత్సరానికి దాదాపు 10 నుంచి 12 కోట్ల మందికి ఈ వ్యాధి ఉంటుంది. ఆ రిపోర్ట్లో తెలియజేయబడిన మరో విశేషమేమిటంటే, 12 నుంచి 13 కోట్ల మందికి లంగ్స్ ఇన్ఫెక్షన్కి చెందిన రకరకాల రోగాలున్నాయి. ఉదాహరణకు ఉబ్బసం, ఆస్తమా, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడం, బ్రాంకియల్ ఆస్తమా, ట్యూబర్క్యులోసిస్, ఇటువంటివి ఉన్నవారు 12-13 కోట్ల మంది. ఆ పైన ఆ విశ్లేషకుల రిపోర్టు చెబుతుంది, భారతదేశంలో 15-16 కోట్ల మందికి మోకాళ్ళ నొప్పులు, నడున్నొప్పి, భుజాల నొప్పులు, కీళ్ల నొప్పులు, వాటిని సంధివాతము అంటారు మీరు సరళ భాషలో. ఇవి ఎముకలకు మరియు కీళ్లకు సంబంధించిన వ్యాధులు. తరువాత అదే రిపోర్ట్లో చెప్పబడిన మరో విషయం, 9 నుంచి 10 కోట్ల మందికి కడుపుకు సంబంధించిన సమస్యలున్నాయి. మనం సర్వసాధారణంగా వాటిని పైత్య రోగాలు అంటూ ఉంటాం. గ్యాస్ ఏర్పడడం, ఎసిడిటీ, అల్సర్, పెప్టిక్ అల్సర్, హైపర్ ఎసిడిటీ మొదలైనవి. ఇదంతా నేను చదువుతూ పోయాను. ఆ రిపోర్ట్లో ఎంతగానో వేదనకు గురిచేసే మరొక విషయం వ్రాయబడి ఉంది. అదేమిటంటే, 20 నుంచి 22 కోట్ల మందికి కళ్లకు సంబంధించిన ఏదో ఒక వ్యాధి ఉంది. తక్కువగా కనపడడం, అసలే కనపడకపోవడం, రేచీకటి, పగటిపూట కనిపించినా రంగుల మధ్య భేదాన్ని గుర్తించలేకపోవడం. మనం వాటిని ఆంగ్లంలో నైట్ బ్లైండ్నెస్, కలర్ బ్లైండ్నెస్, గ్లూకోమా వంటి పేర్లతో పిలుస్తూ ఉంటాం. ఇది చదువుతున్న కొద్దీ నాకు బాధ పెరుగుతూ పోయింది. చివరిగా రిపోర్టులోని చివరి అంశంలో ప్రభుత్వం తరఫున ఒక విషయం చెప్పబడింది. వ్యాధుల విషయం ఇలా ఉంటే, వీటిని నివారించడానికి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు చేపట్టింది? ప్రతి సంవత్సరం ఈ వ్యాధులను నయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులను కేటాయిస్తుంది. అది దాదాపు 96,000 కోట్ల రూపాయలు. పరోక్షంగాను ప్రత్యక్షంగాను రెండింటినీ కలిపి, డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్. అది కాక రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లో నిధులు అదనంగా కేటాయిస్తారు. వారు తెలియజేశారు, ఉదాహరణకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే నిధులు 35,000 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు 28,000 కోట్ల రూపాయలు. ఇలా వేరువేరు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ బడ్జెట్లో నిధులను కేటాయిస్తూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లోనూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లోనూ కేటాయించిన నిధులను రెండింటినీ కలిపితే, నేను సగటును లెక్కిస్తే దాదాపు 1 నుంచి 1.5 లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వం తరఫున ఖర్చు పెడుతున్నారు. ఈ రిపోర్ట్ అంతా చదివిన తరువాత, ఆ రిపోర్ట్లో మరో భాగముంది. అందులో భారత ప్రభుత్వం అంటుంది, ఈ దేశంలో రకరకాల రోగాల చికిత్స కోసం ఉన్న డాక్టర్ల సంఖ్య, రిజిస్టర్ అయిన వారి సంఖ్య 23 లక్షలు. ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్, బీఏఎంఎస్ అంటే ఆయుర్వేదానికి చెందినది, ఇంకా బీహెచ్ఎంఎస్ హోమియోపతికి చెందినది. హోమియోపతి, అలోపతి, ఆయుర్వేదము 3 విధానాలకు చెందిన మొత్తం రిజిస్టర్డ్ డాక్టర్ల సంఖ్య ప్రభుత్వం చెబుతోంది 23 లక్షలు. 23 లక్షల మంది డాక్టర్లు, 70 నుంచి 75 కోట్ల మంది రోగులు, నిజానికి 80 కోట్ల మంది రోగులు. మరి ఒక్క డాక్టరు ఎంతమందికి చికిత్స చేయగలడు అన్నది నేను లెక్కించి చూస్తే, ఏ డాక్టరైనా ఒకవేళ నిజాయితీగా ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు క్లినిక్లో పనిచేస్తే, మహా అంటే 50 మంది రోగులను తాను చూడగలరు. ఇప్పుడు 23 లక్షల మంది డాక్టర్లు అంటే 50తో ఆ సంఖ్యను గుణిస్తే రోగగ్రస్తుల సంఖ్య,
వారిలో చికిత్సకు నోచుకున్న వారి సంఖ్యల నడుమ భూమ్యాకాశముల అంతరముంది. తరువాత నేను మరో లేఖ వ్రాశాను. అందులో ఆరోగ్యశాఖామంత్రికి తెలియజేశాను, ఈ డాక్టర్ల సంఖ్య సరిపోదు వ్యాధులను నయం చేయడానికి. మరి ఈ డాక్టర్ల సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం దగ్గర ఏదైనా ప్రణాళిక ఉందా అని ప్రశ్నించినప్పుడు మంత్రిగారి దగ్గర నుంచి సమాధానమొచ్చింది, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇప్పటివరకు ఎంతమంది డాక్టర్లను తయారు చేశారో వీరిని తయారు చేయడానికే దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ఈ డాక్టర్ల సంఖ్యను రెట్టింపు చేయాలంటే మనకు 20 లక్షల కోట్ల రూపాయలు కావాలి. ప్రభుత్వం దగ్గర అంత ధనం లేదు. అందుకే ఈ వ్యవస్థ ఎలా ముందుకు వెళుతుందో తెలియదు. తరువాత నేను భారత ప్రభుత్వానికి గుర్తుచేశాను. భారత ప్రభుత్వము ఒక అంతర్జాతీయ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అందులో ఎన్నో దేశాలు భాగస్వాములు. ఆ ఒప్పందం యొక్క టైటిల్ 2014 నాటికి అందరూ ఆరోగ్యవంతులు. భారతదేశంలో 2014 నాటికి అందరూ ఆరోగ్యవంతులు కావాలన్నది ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం. మరి 2014వ సంవత్సరానికి అదెలా సాధ్యపడుతుంది? నాకు మాత్రం అది సంభవమని అనిపించడం లేదు. ప్రభుత్వం మరో విషయాన్ని కూడా అంగీకరిస్తోంది. భారత ప్రభుత్వం ప్రస్తుతం ఎంత వేగంగా పనిచేస్తోంది అన్నదానిని బట్టి భారతీయులందరికీ ఆరోగ్యాన్ని కలిగించాలంటే, చికిత్సను కలిగించాలంటే కనీసం 350 ఏళ్లు పడుతుంది. ఈ క్యాల్క్యులేషన్ నేనెలా చేశాను? ప్రతి సంవత్సరం మన దేశంలో ఎంతమంది డాక్టర్లు చదువు పూర్తి చేసుకుని బయటికొస్తున్నారు? అలోపతి, హోమియోపతి ఇంకా ఆయుర్వేదములకు చెందినవారు. ఆ సంఖ్యకు దేశం యొక్క గ్రోత్ రేట్ ఏదైతే ఉందో 10%, దానిని బట్టి ప్రతి సంవత్సరం వారి సంఖ్య పెరుగుతూ పోతే దాదాపు 350 సంవత్సరాలకు భారతదేశంలో అందరికీ వైద్య సదుపాయం అందుతుంది. ఇప్పుడు 350 సంవత్సరాలకు ఎంతమంది జీవించి ఉంటారో, ఎంతమంది గతిస్తారో మనకు తెలియదు. నా మనస్సుకు బాధ కలిగించే విషయమేమిటంటే, జనాభా ఏ స్థాయిలో పెరుగుతూ పోతోందో 350 సంవత్సరాలకు దానిని కూడా ఈ సంఖ్యకు కలిపితే ఇక అందరికీ వైద్యం అందుబాటులోకి రావడం ఎప్పటికీ జరగదు. ఈ విషయం తెలుసుకుంటే నాకెంతో బాధ కలిగింది. ఇది చాలా గంభీరమైన విషయమని నేను భావించాను. ప్రస్తుతం గత కొన్నేళ్లుగా నేను స్వామి రామ్దేవ్ గారితో కలిసి పనిచేస్తున్నాను. నేను వారితో ఈ విషయాలన్నీ చర్చించినప్పుడు వారు కూడా అన్నారు, నిజంగానే ఈ సమస్య చాలా గంభీరమైనది అని. మనం ప్రభుత్వం యొక్క సామర్థ్యం మీద, ప్రభుత్వం యొక్క బలం మీద ఆధారపడి ప్రస్తుతం కొనసాగుతున్న వైద్య వ్యవస్థను దృష్టిలో ఉంచుకుంటే అందరూ ఆరోగ్యవంతులు కావడమన్నది అసంభవం. మరొక మార్గాన్ని అన్వేషించాల్సిందే. మరొక మార్గాన్ని అన్వేషిస్తూ నేను భారతదేశంలోని గొప్ప వైద్యులందరితో చర్చించడం ప్రారంభించాను. మన దేశంలో ఆయుర్వేద శాస్త్రంలో గొప్ప పండితులుగా గుర్తించబడ్డ వైద్యులెందరితోనో నేను చర్చించాను. ముఖ్యంగా ఒక వైద్యులున్నారు, హార్డేకర్, పూనాలో ఉంటారు. భారతదేశంలో వారికి మహోన్నత స్థానముంది. ప్రస్తుతం భారతదేశంలో ఆయుర్వేద పరిజ్ఞానమున్న విశ్లేషకులెందరూ వారిని ఆధునిక చరకులుగా అభివర్ణిస్తారు. అంత మహోన్నత స్థాయికి చెందినవారు వారు, హార్డేకర్ గారు. వారి వయస్సు దాదాపు 85 సంవత్సరాలు. నేను హార్డేకర్ గారితో అన్నాను, భారతదేశం యొక్క వైద్య వ్యవస్థ పరిస్థితి ఇది, భారత ప్రభుత్వం చెప్పిన వివరాలివి, ఈ విషయంలో మీ అభిప్రాయమేమిటి అంటే, వారన్నారు, భారతదేశంలో ప్రభుత్వం ద్వారా అందరికీ వైద్యమందడం వీలుపడదు. ఒకవేళ ఎవరైనా తమకు తామే వైద్యం చేసుకోగలిగితే అప్పుడు మాత్రమే దీనికి పరిష్కారం దొరుకుతుంది, మరో మార్గం లేదు. హార్డేకర్ గారు నాతో అన్నారు, నీకొక విషయం తెలుసా, 200 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఇంతమంది రోగులు లేరు, మీరెలా చెప్పగలరు అని నేను ప్రశ్నించినప్పుడు వారన్నారు, స్టాటిస్టిక్స్ చూడవచ్చు, గణాంకాలు చూడవచ్చు. అప్పుడు 200 సంవత్సరాల క్రితం భారతదేశంలోని రోగులు,
వైద్య సదుపాయములను గురించిన గణాంకాలను నేను సేకరించాను. అవి ఆంగ్లేయుల ప్రభుత్వం ద్వారా తయారు చేయబడ్డాయి, ఎందుకంటే అప్పట్లో భారతదేశాన్ని ఆంగ్లేయులు పరిపాలిస్తూ ఉండేవారు. నాకు ఆశ్చర్యం కలిగింది, ఈరోజు ఎంతమంది రోగులున్నారు, నాడు ఎంతమంది రోగులున్నారు, ఈరోజున్న జనాభా ఎంత, అప్పుడున్న జనాభా ఎంత. ఈ విషయాలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని మీకు సరళంగా చెప్పాలంటే, ఈరోజు 100% మంది రోగులు ఉంటే 200 సంవత్సరాల క్రితం మహా అంటే 8 నుంచి 10% మంది మాత్రమే రోగగ్రస్తులున్నారు. ఆ రోజుల్లో ఆ 8 నుంచి 10% ఉన్న రోగుల కోసమే ఆంగ్లేయులు మన దగ్గర అలోపతి వైద్య విధానాన్ని ప్రవేశపెట్టారు. అది బహుశా సరిపోయిండవచ్చు, ఎందుకంటే రోగుల సంఖ్య బాగా తక్కువగా ఉండేది కాబట్టి. అయితే ఈరోజు రోగుల సంఖ్య మన మొత్తం జనాభాలో 70 నుంచి 80% చేరుకుంది. దానితో ఈ వైద్య విధానం దాదాపుగా ఫెయిల్ అయిపోయింది. గత 60 సంవత్సరాలుగా స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మీకూ తెలుసు, ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తుంది, అలోపతి వైద్య విధానం ఎంతగా ప్రగతిని సాధించిందో, డాక్టర్ల సంఖ్య ఎంతగా పెరిగిందో, మందుల సంఖ్య ఎంతగా పెరిగిందో, హాస్పిటల్స్ ఎన్ని పెరిగాయో, ఎన్ని సౌకర్యాలు పెరిగాయో, అంతకంటే ఎన్నో రెట్లు అధికంగా వేగంగా రోగాలు పెరిగాయి. ఇప్పుడున్న హాస్పిటల్స్ సరిపోవు, అందులో ఉన్న డాక్టర్లు సరిపోరు. మీరు తరచూ పత్రికల్లో చదువుతూ ఉంటారు, టీవీలో చూస్తూ ఉంటారు, ఎంతోమంది వైద్యం అందక చనిపోతూ ఉంటారు, మందులు లేక చనిపోతూ ఉంటారు, ఎంతోమంది హాస్పిటల్ బయట నిస్సహాయులై పడి ఉంటారు. మరో ప్రక్క డాక్టర్లు తమకు పని ఒత్తిడి ఎంత అధికంగా ఉందంటే తాము అందరు పేషెంట్లను అటెండ్ కాలేకపోతున్నాము అంటారు. రెండు వైపుల నుంచి ఈ విషయాన్ని అర్థం చేసుకున్న తరువాత నాకు వైద్యులు హార్డీకర్ గారు చెప్పిన విషయం అవగతమైంది. అందరూ తమకు తాము వైద్యం చేసుకుంటే అందరూ ఆరోగ్యవంతులవ్వడానికి మార్గం లభిస్తుంది. దానితో నేనొకరోజు హార్డీకర్ గారిని అడిగాను, మరి ప్రతి వ్యక్తి తనకు తానే వైద్యం చేసుకోవడం సాధ్యమేనా? మరి అప్పుడిక డాక్టర్ల అవసరమేముంది? అంటే హార్డీకర్ గారు తిరిగి ప్రశ్నించారు, డాక్టర్ చేసేదేమిటి? డాక్టర్ ఏమి చేస్తాడు? మిమ్మల్ని కొన్ని విషయాలు అడుగుతాడు. మీకు ఆకలి వేస్తుందా లేదా, దాహం వేస్తోందా లేదా, నిద్రపడుతోందా లేదా, ఆహారం రుచిస్తోందా లేదా, వగైరా వగైరా. ఈ వివరాలన్నిటినీ మీరు వారికి చెబుతారు. మీరు ఈ వివరాలన్నీ తెలియజేసిన తరువాత ఆయన తన కంక్లూజన్ను మీకు తెలియజేస్తాడు. మీకు ఫలానా రోగముంది అని, లేదు మీకు ఈ సమస్య వచ్చింది అని. అంటే ఏమిటి దానర్థం? డాక్టరు చెప్పినదంతా మీరు చెప్పినదానిని బట్టే. తానేమీ భగవంతుడు కాడు కదా. మీరు ఏమీ చెప్పకుండానే మీకు ఈ సమస్య ఉంది అని చెప్పే డాక్టర్లెక్కడా ఉండరు కదా. బహుశా 250-300 సంవత్సరాల క్రితం అటువంటి వైద్యులు ఉండేవారేమో. వారు నాడిని చూడడంతోటే చెప్పేవారు మీరు 10 రోజుల క్రితం ఫలానాది తిన్నారు అని. హార్డీకర్ గారు నాకు చెప్పారు, మన దేశంలో ఎటువంటి వైద్యులుండేవారంటే ఒక్క నిమిషం నాడిని పట్టుకుని, నిన్న ఏమి తిన్నారో, 2 రోజుల క్రితం ఏమి తిన్నారో, 4 రోజుల క్రితం ఏమి తిన్నారో, 10 రోజుల క్రితం ఏమి తిన్నారో చెప్పేవారు. ఇప్పుడు అటువంటి వారు మన దేశంలో చాలా అరుదుగా ఉన్నారు. వారి సంఖ్య కూడా చాలా తక్కువ. కాబట్టి హార్డీకర్ గారు అన్నారు, మీరు ఏమి చెబుతారో డాక్టరు దానిని బట్టి నిర్ణయిస్తాడు, అందులోనూ తాను ఖచ్చితమైన నిర్ణయానికి రాడు. అల్లోపతి వైద్య విధానంలో సిద్ధాంతమే ఉంది, ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే ప్రయత్నించు తప్పులు చెయ్యి, ప్రయత్నించు పొరబడు, ప్రయత్నించు తప్పు చెయ్యి. అంటే బాణం వెయ్యి, తగిలితే సరే, లేకుంటే అంతే. ఈ విషయాన్ని హార్డీకర్ గారు చెప్పినప్పుడు విని, ఆయన ఆయుర్వేద వైద్యులు కాబట్టి అలా చెబుతున్నారు అనుకున్నాను నేను. ఆ తరువాత ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి అలోపతికి చెందిన ఎంతోమంది పెద్ద పెద్ద డాక్టర్లను కలిశాను నేను. చాలా పెద్ద డాక్టర్లతో చర్చించాను ఢిల్లీలో, ముంబైలో. వారన్నారు, చూడు, విషయమైతే నిజమే, అయితే మేము దీనిని దృఢంగా చెప్పలేము. అంటే మీ వంటి వారందరి ముందు మేము ఒప్పుకోలేము.
మేమందరమూ ట్రయల్ అండ్ ఎర్రర్పై పనిచేస్తామని. మేమందరం బాణం వేస్తాం, తగిలిందా సరే సరే, లేకపోతే అంతే. అంటే మీకు చేయబడుతున్న చికిత్స కొన్ని అజంప్షన్స్ మీద ఆధారపడి ఉంటుంది. కన్ఫర్మ్గా అందులో ఏది ఉండదు. పనిచేసిందా సరే, లేకుంటే రోగి చచ్చేపోతాడు. అప్పుడు డాక్టర్ అంటాడు, నేను చేయగలిగినదంతా చేశాను, ఇంకేమి చేయగలను. దానితో మీరు మారు మాట్లాడకుండా పేషెంట్ డెడ్ బాడీ తీసుకుని వెళ్ళిపోతారు. నేను మీకు ఒక గంభీరమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. భారతదేశంలో అలోపతి వైద్య విధానంలో అగ్రస్థానంలో ఉన్న డాక్టర్లందరికీ చెందిన సంస్థ ఒకటుంది. ఆ సంస్థ యొక్క ఒక కాన్ఫరెన్స్లోకి నేను పొరపాటున వెళ్లడం జరిగింది. ఒక డాక్టర్ నన్ను తీసుకుని వెళ్లాడు. నాకందులో పాల్గొనే అర్హత లేదు, అయితే ఒక డాక్టర్ నన్ను పట్టుకుని తీసుకువెళ్లాడు. తనన్నాడు, నువ్వు కేవలం కూర్చుని విను, మేమేం మాట్లాడుకుంటున్నామో. నువ్వేమీ మాట్లాడకు, ఏ విషయానికి నువ్వు స్పందించకు, రియాక్ట్ కాకు, కేవలం విను, మేమేం మాట్లాడుకుంటామో చూడు. అలా ఆ కాన్ఫరెన్స్లో 3 రోజులు నేను పాల్గొన్నాను ఢిల్లీలో. అక్కడ చర్చించబడే విషయాలను మీకు వినిపిస్తే ఇక మీరు మరే అలోపతి వైద్యుని దగ్గరికి వెళ్లరు. వాళ్ల మాటలు పూర్తిగా ఎలా ఉంటాయంటే, ఒక కసాయి మేకను కోసే ముందు ఎలా మాట్లాడతాడో అలా ఉంటాయి. ఈ దేశానికి అటువంటి గతి పట్టింది. 3 రోజులు విన్న తరువాత నాకెంతో వేదన కలిగింది. నేనా డాక్టర్తో ఇక నేను వెళ్లాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు తనన్నాడు, ఇప్పుడు నీకర్థమైందా మేమేం మాట్లాడుకుంటామోనని. మరి మీరింతకీ ఈ విషయం నాకెందుకు చెప్పాలనుకున్నారు అని నేనడిగాను. ఆయనన్నాడు, నువ్వు మేమందరమూ చేయలేని ఒక పనిని చేయగలవు. ఈ విషయాలను ఇతరులకు వివరించు. అది విషయం. అందులో ఎంతో గంభీరంగా చర్చించబడిన విషయం ఒకటి మీకు ఒక్క వాక్యంలో చెప్పాలనుకుంటున్నాను. అక్కడి అందరు డాక్టర్లు నిర్ద్వంద్వంగా అంగీకరించిన విషయం ఏమిటంటే, గత 250 ఏళ్లుగా అలోపతి వైద్యం ఒకటే పనిచేస్తోంది, వేదనతో పోరాడడం. అంతే, అంతకు మించి మరేమీ లేదు. 250 ఏళ్లుగా అలోపతి వైద్య విధానం ఒకే రీసెర్చ్ చేసింది, ఒకే పనిచేసింది, ఒకే విషయాన్ని పరిశోధించింది. అది వేదనతో పోరాడడం గురించి, అంతకు మించి మరేమీ లేదు. ఈ విషయంపై నేను గంటల తరబడి ఆలోచించసాగాను. అప్పుడు నా మనసులో ప్రేరణ కలిగింది. నేను భారతీయులకు మరొక ప్రత్యామ్నాయం చెప్పవలసిన అవసరం ఉంది. అప్పుడు నేను హార్డేకర్ గారిని అడిగాను, ఇప్పుడు నాకర్థమైంది, ఈ విషయంలో ఏం చేయగలమో చెప్పండి. హార్డేకర్ గారు చెప్పారు, ఆయుర్వేదం ఎటువంటి వైద్య విధానమంటే అందులో మహోన్నతులైన ఋషులు, చరక ఋషి, సుశ్రుత ఋషి, వాగ్భట ఋషి, నిఘంటు ఋషి, పరాశర ఋషి, ఇటువంటి మహనీయులందరూ కామన్గా ఒక విషయాన్ని చెప్పారు. అదేమిటంటే, రోగి అయినవాడే అందరికంటే గొప్ప వైద్యుడు కాగలడని. ఈ విషయాన్ని మీరు లోతుగా మననం చేస్తూ ఉండండి. ఈ విషయాన్ని చరకుడు అన్నాడు, సుశ్రుతుడు అన్నాడు, వాగ్భటుడు అన్నాడు, నిఘంటు అన్నాడు, పరాశరుడు అన్నాడు. రోగి అయినవాడే అందరికంటే గొప్ప వైద్యుడు కాగలడు. ఎందుకంటే తనకు తన దుఃఖము మరియు వేదన ఎంత లోతుగా అనుభూతికి అందుతుందో అది ఏ డాక్టర్కు తెలియదు. తన దుఃఖాన్ని వేదనను లోతుగా అనుభూతి పొందగలిగినవాడు చికిత్సను కూడా చేయగలడు. కేవలం తనకు కొద్ది జ్ఞానం మాత్రం అవసరం. కొద్దిపాటి జ్ఞానమే, ఎక్కువ కాదు. తనకు జీవితంలో కొద్దిపాటి జ్ఞానముంటే, వారంటారు వారు అన్ని రకాలైన వ్యాధులతోనూ పోరాడగలరు, ఇంకా ఇతరులకు సహకరించగలరు. ఆయన చెప్పిన ఈ మాటలు నాకెంతో స్ఫూర్తినిచ్చాయి, రోగి అయినవాడే అందరికంటే గొప్ప వైద్యుడు కాగలడని. ఆయుర్వేద పరిజ్ఞానమున్న మహామహాపండితులందరూ ఈ విషయాన్ని అంగీకరిస్తారు. వారంటారు, ఆయుర్వేదంలో 85% అంశం
ఈ విషయాన్ని నేను మీకెంతో వినమ్రుణ్ణై విన్నవిస్తున్నానో, దయచేసి ఈ విషయాన్ని లోతుగా ఆలోచించండి. మీ జీవితానికి సంబంధించిన ఆరోగ్యము మరియు వైద్యములలో 85% అంశం ఎంత సరళమైనది, సులభమైనది అంటే మీరే దానిని పాటించవచ్చు. కేవలం 15% విషయంలో మాత్రమే మీకు ఆ రంగంలో ప్రత్యేక పరిజ్ఞానమున్న వ్యక్తి యొక్క అవసరం పడవచ్చు. కేవలం 15%. పర్సంటేజ్ దృష్ట్యా మనం మాట్లాడుకుంటే మీకు తెలుసు, 33% వస్తే ఎవరైనా పాస్ అయిపోతారు. దానికి పైన 3rd division, 2nd division. 60% పైన అయితే 1st division అవుతుంది. 75%కి డిస్టింక్షనే వస్తుంది. నేను చెబుతున్నది 85% గురించి. ఆరోగ్యము మరియు వైద్యములలో 85% అంశం ఎటువంటిదంటే, ఏ ప్రత్యేక పరిజ్ఞానమున్న వ్యక్తి అవసరమో లేకుండానే మీరే ఆచరించుకోవచ్చు. కేవలం 15% అంశంలోనే ఆ రంగంలో ప్రత్యేక పరిజ్ఞానమున్న వ్యక్తి అవసరం.